మనం ఇప్పుడు భూపత్పూర్ విలేజ్కి వచ్చాము. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. నరసింహస్వామి టెంపుల్ దాంతో చూడండి, ఈ వాతావరణం, ఈ వాతావరణం చెట్ల మధ్యలో, గుట్టల మధ్యలో. అందంగా ఉందో టెంపుల్, ఈ గుట్ట పైన ఈ ఒక టెంపుల్ ఉంది. ఇది నరసింహస్వామి దేవాలయం. ఇది గజస్తంభం చూడండి, ఎంత అలంకారణతో, పచ్చని పందులతో దేవస్థానం. ఎంత అందంగా ఉందో చూడండి, చూడండి మూల మూలకు దేవుళ్ళ విగ్రహాలతో ఎంత అలంకరణగా ఉన్నదో. ఇప్పుడు గుడి తలుపులు తీయడానికి వచ్చారు పంతులు, కాసేపట్లో గుడి తలుపులు తీస్తారు. గుడి తలుపులు తీస్తున్నారు. దేవుని చూడండి, మన నరసింహస్వామి ఎంత అలంకరణతో ఎంత దర్శనాలు చూడండి. ఇలాంటి టెంపుల్ ప్రతి విలేజ్లో ఉంటే ఆ ఊరికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ నరసింహస్వామి టెంపుల్ చూడండి, ఎంత అలంకరణతో ఉన్నది. ఇక్కడ నవగ్రహాల గుడి, అదేవిధంగా ఆంజనేయ స్వామి మందిరం, అదేవిధంగా గణపతి మందిరం చూడండి పక్కన మా ఫారెస్ట్. ఈ భూపత్పూరి విలేజ్లో ఇంత అందంగా ఉన్నది. గజస్తంభం కానీ, టెంపుల్ కానీ, వాతావరణం చుట్టూ వాతావరణం కానీ, మా ఒగ్గు కళాకారులు, నాతోటి ఒగ్గు కళాకారులు అందరూ కాలక్షేపానికి ఇక్కడ టెంపుల్ దర్శనానికి వచ్చాము. అందరు క్షణార్థి. మాది నమిలిగుండపల్లి విలేజ్, వెంగళవాడ మండలం. ఇక్కడికి మల్లన్న పట్టణాలు వేసిన వేయడానికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనము అయిపోయినది. ప్రతి విలేజ్లో ఇలాంటి టెంపుల్స్ ఉండడం వల్ల ఎంతో చెప్తారు కదా పెద్దలు, ఊరిలో బడి అందం, ఊరికి గుళ్ళు అందం అన్నట్టు, అవి ఉంటే ఎంతో మంచిగా ఉంటుందని నా అభిప్రాయం.